కెరీర్ సదస్సుకు విశేష స్పందన. పెద్దక్షర్లపల్లి మండలం గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు గుడిపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం కెరీర్ గైడెన్స్ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ది మిషన్ ఫౌండర్ కె ఏడుకొండలు హాజరై కెరీర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కెరీర్ పై ఏడుకొండలు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారని, మనలోని ఆత్మవిశ్వాసం పెంచే విధంగా అవగాహన కల్పించారని విద్యార్థులు తెలిపారు. పోటీ పరీక్షల విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని విద్యార్థులు తెలిపారు. ఈ సదస్సుకు విశేష స్పందన లభించిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ హెచ్ఎం సాగర్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, పోటీ పరీక్షల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒక రోజు వస్తాను, ఆ రోజు ఓన్లీ స్టూడెంట్స్ తో మాత్రమే ఇంట్రాక్ట్ అవుతారు తప్పకుండా. ఫైనల్ గా నిజంగా నమ్మండి మిమ్మల్ని, మీరు మనిషి అద్భుతం, మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది. నేను చెప్తాను కదా, ఈరోజు మీ స్కూల్కి వచ్చాను, ఇంతమంది చూస్తున్నారు కదా. నేను 2015 కూడా అదే చెప్పాను, ఇప్పుడు అది కనిపిస్తుంది, ప్రపంచం మొత్తం అది వినిపిస్తుంది. మీరు చూడండి, ఒక 5 ఇయర్స్ తర్వాత ప్రపంచం మొత్తంలో కూడా అది ఒక విషయం. అంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా, నేను అంటే దాని విజన్ దాని విజన్ కనిపిస్తుంది. నాకు ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు వినట్లేదు, గవర్నమెంట్ స్కూల్ ఉన్న పిల్లలు వినట్లేదు, హైదరాబాద్లో ఉన్న ప్రతి కార్పొరేట్ స్కూల్ రీసెంట్గా మన మినిస్టర్ జిల్లా మినిస్టర్ గారు వింటట్లేదు, జగదీష్ రెడ్డి గారు లైన్లో వింటట్లేదు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక అమ్మాయి 7th క్లాస్ ఛాయ అని మంత్రి గారు ఆన్సర్ చెప్పలేకపోయారు. అంటే దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది అని. భాషన్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఆల్పా పబ్లిక్ స్కూల్, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఆ పిల్లలు 7th, 8th, 5th, 1st క్లాస్ వాళ్ళు కూడా వింటున్నారు రోజు మిషన్. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇంజనీర్ కాలేజ్ ఉండాలి, దానికి దాని గురించి తెలియదు ఫాలో కూడా కావాలి. కారణం ఏంటంటే మనకి అక్కడ దాకా అడ్వాన్స్ రాలేదు. సో అడ్వాన్స్ దాకా రావాలి అని అంటే మీతో కొన్నిసార్లు ఇంటరాక్ట్ అయితే వాళ్ళు మాట్లాడేది. అయితే ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరితో ఈరోజు ఇంటరాక్ట్ అయ్యి ఇంత దూరం రావడానికి ఓన్లీ రీజన్ అలాంటి విద్యార్థులను ఎత్తుకోవడం కోసం, రెండవది సైదుల్ బ్రదర్ కోసం వచ్చాం. లేదు, నిరుద్యోగుల గురించి ఏం లేదు, యూట్యూబ్ ఉంటుంది, డెఫినెట్గా ఒక క్లాస్ పెడుతున్నాము, నల్గొండలో పెడుతున్నాము, క్యాంప్కి అటెండ్ అవ్వచ్చు, క్లాస్ కావచ్చు. సింపుల్ ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, వాళ్ళకి సంబంధించి కానీ మీ మీద అడుగుతాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఎలా మీకు మన సీఎం కేసీఆర్ అండి? వెరీ గుడ్, సూపర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సూపర్, మస్తు తెలియదు మీకు. మేఘాలయ ముఖ్యమంత్రి ఎవరు? త్రిపుర ముఖ్యమంత్రి ఎవరు? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చుట్టాల బంధువులా? వాళ్ళు భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, వీళ్ళు ముఖ్యమంత్రులు, వీళ్ళు తెలుసు సార్, వాళ్ళకి తెలియలేదు. ఏ అంశం అయితే మన విజన్లోకి అంటే మన కళ్ళ ముందుకు పదే పదే వస్తుందో, ఏ అంశం అయితే మన బ్రెయిన్లోకి పదే పదే వస్తుందో. కాంపిటేటివ్ ఎగ్జామ్ నథింగ్ బట్ ఏం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే అందరు పాస్ అవుతాం, మాకు కూడా రాజా, నాకంటే నేను ఫీల్డ్లో ఉన్నా కాబట్టి రావచ్చేమో. అందరికి తిరిగి ఎగ్జామ్ పెడితే 70% క్వాలిఫై. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం మీ సిలబస్.